हेलो पिल्ललो क्राइस्ट सलाद वेलकम टू किड्स बाइबल स्टोरीज ईरोज़ मनम देवुडु ओक स्त्री की चेसिन स्वस्थत गुरिंची तेलुसुकुंदाम ఒక రోజున యేసు ప్రభు ప్రయాణము చేయుచుండగా జన సమూహము ఆయనను వెంబడించుచు వెళ్ళెను. ఆయన ప్రజల పట్ల చూపుతున్న ప్రేమ కనికరము చేయుచున్న స్వస్థతలు చూసి ఉన్న ప్రజలు ఆయనపై నమ్మిక ఉంచి ఆయనను వెంబడించిరి. అందుకే యేసయ్య ఎక్కడున్నా ఆయన చుట్టూ ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేవారు. అయితే 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఖర్చు పెట్టినను ఏ ప్రయోజనము లేక మరింత బాధపడెను. ఆ సమయంలో ఆమె యేసయ్య గురించి విని ఆయన వస్త్రము మాత్రం ముట్టినను నేను బాగుపడతాననుకొని ఆయన పట్ల నమ్మిక ఉంచి స్వస్థత కలుగుతుందని విశ్వసించి జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే తనకున్న రక్తస్రావ రోగము తగ్గిపోయి తన శరీరంలోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకొనెను. యేసుప్రభు తనను ముట్టిన వారిని తెలుసుకొనుటకై నా వస్త్రములను ముట్టినది ఎవరని అడిగెను. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని యేసుప్రభు చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన స్వస్థత తెలుసుకొని భయపడి వణుకుచూ వచ్చి యేసయ్య యొద్దట సాగిలపడి తన సంగతి అంతయు యేసయ్యతో చెప్పెను. అందుకు యేసయ్య ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. నీకు కలిగిన బాధ నుండి నీకు స్వస్థత కలుగునుగాక. సమాధానము గల దానివై పొమ్మని యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్పెను. పిల్లలు, మనం దేవునిపై చూపించే విశ్వాసమే మనలను సాక్షులుగా చేస్తుంది. ఆ స్త్రీకి దేవుడిపై ఉన్న విశ్వాసం, నమ్మకం ఎంతో గొప్పది. అందుకే ధైర్యంగా ఆయనను వెంబడించి ముట్టుకొని తనకు కలిగిన వ్యాధి నుండి నివారణ పొంది ఒక సాక్షిగా నిలబడింది. తనకు మొదట కలిగిన రోగమునకు బహుగా బాధపడి కృంగిపోయింది. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా తనకు స్వస్థత కలగలేదు. కేవలం ఆమె దేవుడిపై విశ్వాసం కలిగి గొప్ప అద్భుతాన్ని చూసింది. అవును పిల్లలు, మనకు కూడా ఎన్నో సమస్యలు, బాధలు, అవసరాలు, కొన్నిసార్లు పరిస్థితులు బాగలేకపోయి ఉండవచ్చు. కానీ మనం దేనికి కలత చెందక దేవుడు మన పట్ల ఉన్నాడని నమ్మి విశ్వసిస్తే ఆయన మన జీవితంలో మనకున్న ప్రతి సమస్యను తీసివేసి స్వతంత్రులుగా చేస్తాడు. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.